वेलकम बैक टू द विजिता राजकुमार ऑनलाइन क्लासेस फॉर द MPHW मेडिकल हेल्थ फिटनेस वोकेशनल विद ब्रिज कोर्स ऑनलाइन वीडियो क्लासेस। टुडे आई एम गोइंग टू डिस्कस अबाउट द हाउ टू राइट द प्रैक्टिकल रिकॉर्ड इन द सब्जेक्ट ऑफ द फिजिक्स फॉर द रेगुलर बाईपीसी एंड एमपीसी एंड वोकेशनल विद ब्रिज कोर्स। सो हु आर गोइंग टू राइट द ब्रिज कोर्स बाईपीसी एंड एमपीसी इन द सब्जेक्ट ऑफ द फिजिक्स। ओकेना ఈ రోజు మనము ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రెగ్యులర్గా బైపీసీ చదివే వాళ్ళకి, అదేవిధంగా ఎంపీసీ చదివే వాళ్ళకి, అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ ఏ వొకేషనల్ చేసినా కూడా వాళ్ళకు ఒకవేళ బైపీసీ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, అలాంటి వారు బైపీసీ అదేవిధంగా ఎంపీసీ స్టూడెంట్స్ కోసం కూడా భౌతిక శాస్త్రంలో ప్రాక్టికల్ రికార్డ్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఎన్ని డిలీట్ అయ్యాయి, ఎంత పర్సంటేజ్ ఉంది, అందులో ఏమేమి క్వశ్చన్స్ రాయాలో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇవ్వలేను, కానీ దాని క్వశ్చన్ టు ఆన్సర్స్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా, మేడమ్స్ వై కాంట్ యూ ప్రొవైడ్ ది కంటెంట్ రిగార్డింగ్ ద ఫిజిక్స్ ప్రాక్టికల్, సో దట్ ఈస్ ద రీజన్ ఈ వీడియో నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, సో లెట్స్ వేఆర్ మూవింగ్ ఇన్ ద సెషన్. ఓకే, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే యాక్చువల్గా 20 క్వశ్చన్స్ అని ఉన్నాయి అందులో. సో ఐ విల్ రీడ్ అవుట్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఫిజిక్స్ for the second year students, like a vernier calipers, screw cage. Okay, next sunita trasu laglolakam samantra chaturbhujam sarpilakara string. okay sarpilakara string. Okay, tarvata dravam yokka talatunyata tanyata dravam yokka drishya vyakochakam bayil niyamam ganapadartha vishnoshnam gaalilo dhvani vegam. ఓకే, పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం, కుంభాకార కటకం నాభ్యంతరం, అయస్కాంత బల రేఖలు గీయుట మరియు తటస్థ బిందులను గుర్తించుట, పట్టక వక్రీ భవన గుణకం, టాజెంట్ గల్వనామీటర్, ఓం నియమం, మీటర్ బ్రిడ్జ్ విశిష్ట విరోధం నిరోధం, సంధిధయుడు అభిలక్షణాలు, ట్రాన్సిస్టర్ అభిలక్షణం. సో ఇవన్నీ ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే యాక్చువల్గా ఇందులో 20 క్వశ్చన్స్ అనేవి అకార్డింగ్ టు లైక్ ఏ విధంగా అంటే సెక్షన్ ABCDEFగా వివరించడం అనేది జరిగింది. ఓకేనా, ఇందులో సెక్షన్ ఏ అంటే 1-8 వరకు ఉన్నాయి ఏ సెక్షన్ కిందకి వస్తాయి, అదేవిధంగా 9-15 వరకు ఉన్నాయి బి సెక్షన్ కిందకి వస్తాయి, అదేవిధంగా 16-19 వరకు ఉన్నాయి సి సెక్షన్, 20-26 అనేవి డి క్వశ్చన్, 27-30 అనేవి ఈ సెక్షన్, లాస్ట్ 31-38 ఎఫ్ క్వశ్చన్స్ అని. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఇందులో 38 ఉన్నాయి, కానీ ఇందులో కూడా ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ కింద సబ్ క్వశ్చన్స్ అనేవి ఇంకా 2-3 ఇప్పుడు వెన్నీ క్యాలిఫర్స్ అనే కానీ ఒక క్వశ్చన్ కింద ఇచ్చారు, కానీ అంటే మనకు మామూలుగా మన రికార్డులో మాత్రం ఒకటి క్వశ్చన్ అని ఉంది, ఒక నెంబర్ 1 క్వశ్చన్ వేరియంట్ క్యాలిఫర్స్ అని. కానీ మన క్వశ్చన్ బ్యాంక్లో చూసినట్టయితే వేరియంట్ క్యాలిఫర్స్ సంబంధించిన 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 2-3 క్వశ్చన్స్ అన్నీ కలిపి 1-2-3గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇఫ్ విల్ సే ద క్వశ్చన్ బ్యాంక్ లైక్ 38 వరకు క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, కానీ మనము రికార్డులో చూసినట్టయితే మనం ఆల్రెడీ వేరియంట్ క్యాలిఫర్స్ గురించి రాస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన అన్ని అందులో ఓకే డాట్స్ లాగా ఏ బి అని పెట్టి ఈ విధంగా అన్ని కలిపి రాస్తున్నాం. కాబట్టి మన దాంట్లో క్వశ్చన్స్ నెంబర్స్ అనే రికార్డ్ ప్రకారంగా చూసినట్టయితే వెన్నెల కాలిఫర్ సంబంధించిన ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా అందులో 1గానే ఉన్నాయి, స్క్రూ గేజ్ అయినా కానీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా అందులో 2గానే ఉన్నాయి, కానీ కదా క్వశ్చన్ బ్యాంక్లో మాత్రం సపరేట్గా ఉన్నాయి, అందుకనే మన 38 రావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇందులో ఇంతవరకు మనం ఏమనుకున్నాం 38 క్వశ్చన్ బ్యాంక్ ప్రకారంగా 38, అదేవిధంగా మనం రికార్డ్ ప్రకారంగా 20 క్వశ్చన్స్ అని ఉన్నాయి. అందులో మరి ఏమేమి డిలీట్ చేస్తారో మనం తెలుసుకుందాం. ఒకటి ఏమేమి డిలీట్ చేస్తారంటే సున్నిత త్రాసు వినండి కేర్ఫుల్గా. ఓకే, ఎందుకంటే ఐఎమ్ నాట్ ది ఫిజిక్స్ లెక్చరర్. ఓకే, కాబట్టి ఐ విల్ గివ్ ద ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్స్ మాత్రమే. సో బీ కేర్ఫుల్ వెన్ ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్స్ వాట్ యువర్ డిలీటెడ్ ఫర్ ది ఫైనల్ ప్రాక్టికల్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫిజిక్స్ ఫర్ ది సెకండ్ ఇయర్ ఆల్ ద బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్. ఓకేనా, కాబట్టి థర్డ్ క్వశ్చన్ డిలీట్ చేశారంటే సున్నిత త్రాసు, ఫిఫ్త్ నెక్స్ట్ 7th వనిత ద్రవం యొక్క తలతన్యత, నెక్స్ట్ ద్రవం యొక్క దృశ్య వ్యాకోచ గుణకం, నెక్స్ట్ కేశనాళికారోహణ, నెక్స్ట్ టాజెంట్ గాల్వనామీటర్, నెక్స్ట్ మీటర్ బ్రిడ్జ్, నెక్స్ట్ వనిత ట్రాన్సిస్టర్స్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ అని డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో దిస్ ఇస్ సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు రివ్యూ ద వాట్ ఆర్ ద 30% రిడక్షన్ సిలబస్ ఇన్ ద ఫిజిక్స్. ఓకేనా, సున్నిత త్రాసు, ద్రవం యొక్క తలతన్యత, ద్రవం యొక్క దృశ్య వ్యాకోచ గుణకం, నెక్స్ట్ పుటాకార దర్పణం, నెక్స్ట్ టాజెంట్ గల్వనామీటర్, నెక్స్ట్ మీటర్ బ్రిడ్జ్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్. ఇవన్నీ కూడా డిలీట్ చేసిన క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఏమేమి డిలీట్ చేశారు అనేది. ఓకేనా,
ఇట్స్ క్లియర్. మీకు ఒకవేళ డౌట్ అనిపించాలంటే ఎక్స్ప్లెనేషన్ మాత్రం అడగకండి, ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్స్ టు ఆన్సర్స్ మాత్రమే చెప్పగలను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఏం డిలీట్ చేశాను మేడం అని అడగండి. సో డిఫరెంట్ ఐ విల్ ప్రొవైడ్ కంటెంట్. సో దానికి మించి ఇంకేమైనా కావాలంటే ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో లెట్స్ వి ఆర్ మూవింగ్ ఆన్ ద సెషన్. ఫస్ట్ వన్ ఇస్ అ వెర్నియర్ క్యాలిపర్స్. ఒక వెనియర్ క్యాలిపర్స్ యొక్క ఏంటి ఉద్దేశం, అసలు దేనికైనా మన ఒక ప్రొసీజర్, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ప్రొసీజర్స్. అంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో మన యొక్క ఉద్దేశం ప్రకారంగా పరికరాలు, ద ఎక్స్ప్లెనేషన్, రిజల్ట్ ఏమేమి చేస్తున్నాం కాబట్టి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో వీఆర్ గెటింగ్ డూ ద గెటింగ్ డూ ద థింగ్స్. కాబట్టి మన ఒక పనిని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి టు గెట్ ద ఫైనల్ రిజల్ట్. ఓకే, కాబట్టి వీటిని మన ప్రొసీజర్స్ అనుకున్నాం. కాబట్టి సిస్టమాటిక్ పద్ధతులు ఏమేమి ఉన్నాయో మన ప్రాక్టికల్స్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్. ఇక్కడ మన హెడ్డింగ్ అని జస్ట్ మిస్ అయిపోయింది తీయడంలో. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉద్దేశంలో ఉందిగా వెర్నియర్ క్యాలిపర్స్ అని. ఫస్ట్ క్వశ్చన్, వెర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి ఇచ్చిన గోళం ఘన పరిమాణం, దాని నుండి గోళం ద్రవ్యరాశిని, ఇచ్చిన స్థూపం పొడవు. చూడండి, ఇందులో వన్ ఇచ్చారు. వెర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి ఇచ్చిన గోళం ఘన పరిమాణం, దాని నుండి గోళం ద్రవ్యరాశిని. ఇది వన్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అనేది సేమ్, వెర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి ఇచ్చిన స్థూపం పొడవును కనుగొంట. కాబట్టి రెండు కలిపి టూ క్వశ్చన్స్గా ఉన్నాయి. కాబట్టి మనం రికార్డ్ బుక్లో మనం ఏం చేసాము, ఓన్లీ ఇన్నింటిని కలిపి, రెండింటిని కలిపి కూడా ఓన్లీ వన్ క్వశ్చన్గా యాడ్ చేయడం అనేది జరిగింది. అందుకని మన రికార్డ్ బుక్లో క్వశ్చన్స్ అనేవి 20 వరకే ఉన్నాయి. క్వశ్చన్ బ్యాంక్లో మాత్రం 31 to 38 వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో వెర్నియర్ క్యాలిపర్స్ గోళం మరియు స్థూపం. వెర్నియర్ క్యాలిపర్స్లో ఆర్న చిత్ర దీర్ఘ చతురస్రాక లోహం వద్ద ప్రధాన స్కేల్ను. ఓకేనా? ఈ విధంగా చూడండి, ఇందులో కంటిన్యూషన్గా మనము, ఓకే, మీకు ప్రాక్టికల్స్గా మాత్రమే అంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా కాలేజ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఈ విధంగా ఇంట్లో కూర్చొని యొక్క రికార్డు ద్వారా మనము ప్రాక్టికల్ రికార్డుని మనము కంప్లీట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఓకే, ఇందులో మీకు మంచిగా అర్థమయ్యే హ్యాండ్ రైటింగ్లోనే ఉంది కంటెంట్ అంతా కూడా. సో మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? క్లియర్గా ఓకే. ఐ వాంట్ టు గివ్ ద వన్ ఆఫ్ ది లైక్ రిక్వెస్ట్ టు ద ఆల్ ద లైక్ ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్కి, ఎవరైతే వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి పాస్ మార్క్స్ అనేవి చాలా తక్కువ కాబట్టి, సో ఈ విధంగా మీకంతా అందుకే మేడం మాకు బైపీసీ రెగ్యులర్ వాళ్ళకి మాకు కూడా సేమ్ కంటెంట్ ఆ మేడం క్వశ్చన్ రావచ్చు. కానీ మీకు రాయాలనుకుంటే దానికి కొంచెం ఏంటిది మ్యాటర్ ఎక్కువ రాయకుండా, అంటే మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీగా అవసరమే. ఓకేనా? కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చదవండి. మొత్తం చదివిన తర్వాత అందులో సమ్మరైజ్ చేసిన తర్వాత సమ్మరైజ్ బ్రీఫ్గా, ఓకేనా? మనం మొత్తం స్టోరీ కాకుండా స్టోరీ మొత్తం చూస్తాం, కానీ స్టోరీ అంతా మనం 3 మినిట్స్లో 3 ముక్కలలో చెప్పేస్తాం. అవునా? అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చదవండి. చదివిన తర్వాత కావాలంటే బ్రీఫ్గా సమ్మరైజ్ చేసుకుని 2-3 లైన్స్లో రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉన్నది. ఓకేనా? ఓకే, ఎందుకంటే థియరీ కాదు కదా, ప్రాక్టికల్స్ కాబట్టి ఆల్మోస్ట్ వీ హ్యావ్ ట్రైడ్ ఇన్ సిస్టమాటిక్ వే. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ టు ఆల్, చదివిన తర్వాత మీకు అర్థమైందంతా మీకు ఒకటి బ్రీఫ్గా సమ్మరైజ్ చేసుకుని రాయండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సూత్రం. ఇక్కడ సూత్రం ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా రాయాలి, ఎందుకంటే వితౌట్ ద ఫార్ములా వీ కెనాట్ డూ ద ఎనీ ఫిజిక్స్ ప్రాక్టికల్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హోప్ టు ఆల్ ద స్టూడెంట్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ ట్రై ద వాళ్ళకి పర్పస్ ఇస్ నథింగ్ బట్ ద ఉద్దేశం. ఓకే, ఎక్విప్మెంట్స్ నథింగ్ బట్ ద పరికరాలు. వరణ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రొసీజర్. నెక్స్ట్ సూత్రం నథింగ్ బట్ ద ఫార్ములా. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ ట్రైడ్ వెన్ యూర్ రైటింగ్ ద లైక్ ప్రొసీజర్ సిస్టమాటిక్ ప్రాక్టికల్. ఓకే ఓకే, వెనియర్ క్యాలిపర్స్ కనీస కొలత ఈ విధంగా ఉంది. గోళం యొక్క ద్రవ్యరాశిని ఈ విధంగా. ఓకేనా? సో ఇది అంతా వెనియర్ యొక్క క్యాలిపర్స్ కనీస కొలత. ప్రధాన స్కేల్ ఒక విభాగ విలువ ఐఎంఎస్ఐని మరియు వెనియర్ స్కేల్ విభాగంలో సంఖ్య ఎన్ని గుర్తించి వెనియర్ క్యాలిపర్స్ కనీస కొలతను క్రింది సూత్రం ద్వారా కనుగొనట. సో ఇవన్నీ కూడా మేము గమనించినట్లయితే కింద చూడండి, వెనియర్ క్యాలిపర్స్ అనేది ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. కంపల్సరీ డయాగ్రామ్ అని డ్రా చేయాలి. P1, Q1 అదేవిధంగా ప్రధాన స్కేల్ అని ఇక్కడ దాని మిడిల్గా ఉన్న ప్రధాన స్కేల్ అంటారు. అదేవిధంగా 0, 1, 2, 3. ఓకేనా? దాని రీడింగ్స్ అనేవి చూడండి సపరేట్ సపరేట్గా. P లో 0, 1 అదేవిధంగా క్యూ సైడ్ మనం చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉంది. గోళం వ్యాసం కనుగొనట PMSR వెనియర్కి. ఓకే, వెనియర్ యొక్క ఓకే స్థానం విఎస్ఆర్ NXCC గమనించిన రీడింగ్ సవరించిన రీడింగ్. ఒకే విధంగా ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు మనం చూస్తాం, అన్నిసార్లు 5 టైమ్స్ రావడం జరిగింది ఇక్కడ. గోళం యొక్క ఘన పరిమాణం
గోళం యొక్క వ్యాసార్థం అనేది ఈ విధంగా. నెక్స్ట్ గోళం యొక్క ద్రవ్యరాశి ఎం ఈక్వల్ టు ఏపీపీగా లెక్కించాలి. స్థూపం యొక్క పొడవు నెలలు కనుగొనాలి. ఇచ్చిన స్థూపమును సి మరియు డి దౌళ్ల మధ్య ప్రధాన స్కేల్ పొడవులు సమాంతరంగా ఉంచి పై విధంగానే ప్రధాన స్కేల్ రీడింగ్ అంటే ఎంఎస్టి వెర్నియర్ ఏకీభవన స్థానం విసి ఎన్గా గుర్తించాలి. మొత్తం రీడింగ్ ఎంఎస్ఆర్ ప్లస్ విసి ప్లస్ ఎల్సీ ద్వారా స్థూపం యొక్క పొడవును లెక్కించాలి. ఈ పై ప్రయోగాన్ని 6వ సార్లో స్థూపం వేరు వేరు స్థానంలో పునరావృతం చేసి విలువలను పట్టిక 2లో వేసి సరాసరి స్థూపంగా లెక్కించాలి. కాబట్టి ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా ఉంది. కాబట్టి మనము డయాగ్రామ్ సైడ్ రాసేటప్పుడు క్లియర్గా చూసుకొని రాయండి. ఓకే, దాని యొక్క జాగ్రత్తలు ఏ విధంగా లేకుండా గుర్తించాలి, ఏమేమి పరిశీలించాలి, దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంది, ప్రమాణాలు ఏ విధంగా అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఘన పరిమాణం ఓకే ఈ విధంగా చూడండి. గమనించినట్టయితే దీని యొక్క మ్యాటర్ ఈ విధంగా చూడండి. స్థూపం యొక్క పొడవు ఓకే, స్థూపం యొక్క పొడవు కాబట్టి సీరియల్ నెంబర్ ఎంఎస్ఆర్ వినియోగ ఏకీభవన స్థానం విఎస్ఆర్ ఎన్ఎక్స్ ఎల్సీ దృశ్య రీడింగ్ సవరించిన రీడింగ్ గమనించిన రీడింగ్ ఇవన్నీ మనం గమనించినట్టయితే ఈ విధంగా ఉంది మ్యాటర్ అంతా. స్థూపం సగటు పొడవు అనేది ఈ విధంగా, స్థూపం యొక్క వ్యాసం పిచ్ స్కేల్ తల స్కేల్ రీడింగ్ దీర్ఘ రీడింగ్ సమ్ సవరించిన రీడింగ్ స్థూపం యొక్క విన్యాసం సరస్వూపం యొక్క వ్యాసం ఏ విధంగా గమనించినట్టయితే మనకి ఈ విధంగా తెలుసు రిజల్ట్ అనేది. సో 5.1600 దాని యొక్క ఒక స్థూపం యొక్క గణన పరిమాణం. సో మన ఇక్కడ వరకు మన వెర్నియర్ క్యాలిఫర్స్ను ఉపయోగించి రెండు ప్రయోగాలు చేయడం అని జరిగింది. ఒకటి ఇచ్చిన స్థూపం యొక్క పొడవు కనుక్కున్నాం, మరి ఇంకొకటి ఇచ్చిన గోళం యొక్క పరిమాణం దాని నుండి గోళం యొక్క ద్రవ్యరాశిని రెండు కూడా కనుక్కున్నాం. ఓకేనా, సో ఇది ఫస్ట్ వెర్నియర్ క్యాలిఫర్స్ గురించి సంబంధించిన రెండు ప్రొసీజర్స్ మనం ఒకే దాంట్లో రాయడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ స్క్రూ గేజ్లో రెండు క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనం రెండు కలిపి ఒకే క్వశ్చన్ లాగా రాసాము. స్క్రూ గేజ్ను ఉపయోగించి ఇచ్చిన గాజు ఫలక మందాన్ని మరి ఇచ్చిన స్థూపం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనట, దాని యొక్క కావలసిన పరికరాలు ఏంటి, స్క్రూ గేజ్ యొక్క గాజు ఫలక మరి స్థూపం పర్ణన చూడండి. యు ఆకారపు గల ఎఫ్ అనే లోహం చట్రం ఉంటుంది, దాని యొక్క ఒక వైపు ఎస్ అని స్థిరమైన పొడవు రెండవ వైపు ఎస్ టు అనే గుళ్ళ స్థూపం లోపల పటంలో చూపిన విధంగా అతకబడి ఉంటుంది. దీనిలో ఎస్ టు అనే మరదవడం ముందుకు వెనుకకు జరిగే విధంగా అమర్చబడి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం చదివినట్టయితే ఆటోమేటిక్ కొంతవరకైనా మనకు అర్థమవుతుంది. ఓకే, శూన్యాంశ దోషం ఓకే దాని యొక్క మరియు సవరణ ఓకే. తల స్కేల్ శూన్య విభాగం సంచిరేఖకు సూచిరేఖ దివో భాగంలో ఉంటే శూన్యాంశ దోషం ఈ విధంగా ఉంటుంది. తల స్కేల్ శూన్య సూచికకు దివో భాగంలో ఉంటే శూన్యాంశ దోషం ధనాత్మకం, దీని యొక్క సవరణ రుణాత్మకం ఈ విధంగా అనేది ఉంటుంది. ఓకే, +2 -2 విభాగాలుగా మనం గమనించవచ్చు. దిస్ ఎబ్డి స్క్రూ గేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు. ఓకే, స్క్రూ గేజ్ యొక్క పటం ఈ విధంగా చూసినట్టు స్క్రూ గేజ్ చూడండి. ఓకే, దీనిలో స్క్రూ గేజ్లో యు ఆకారం పల ఎఫ్ అనే లోహం అని ఉంటుంది. ఎఫ్ ఒక యు ఆకారంలో ఉందా, సో దీన్ని ఏమంటారంటే ఎఫ్ అనే లోహం చట్రం ఉంటుంది. అది యు ఆకారం గల ఎఫ్ అనే చట్రం. దీనికి ఒకవైపు ఏముంది, ఎస్ వన్ అనే స్థిరమైన ఇక్కడ ఉందా, ఎస్ వన్ అనే స్థిరమైన లోహపు రెండో వైపు ఎస్ టూ, ఒకసారి ఎస్ వన్ ఇంకొకసారి ఎస్ టూ అనే లోహపు చట్టాలు అనేవి ఉన్నాయి. దీని లోపల పటంలో చూపిన విధంగా అతకబడి ఉంటాయి. ఓకేనా, గుళ్ళ స్వపం లోపలి భాగంలో మరల కోయబడి ఉంటాయి. ఓకే, ఇందులో ఎస్ టూ అని మరదవడం ముందుకు వెనుకకు, ఎస్ టూ అనేందుకు దీన్ని వెనుకకు ముందుకు అమర్చబడే విధంగా ఉంటుంది. ఓకేనా, దీని ఉపరితలంపై గల సూచిక రేఖపై మిల్లీమీటర్లో గుర్తించబడిన స్కేల్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, దీనిలో స్కేల్ అనేది గుర్తించబడిన స్కేల్ పి
పిచ్ స్కేల్ అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి పిచ్ స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంట, ఇది గుళ్ళ స్థూపం అంటే ఉపరితలంపై సూచిక రేఖపై మిల్లీమీటర్ల ఓకే గుర్తించబడిన స్కేల్, దీని ఏమంటారు పి లేదా పిచ్ స్కేల్ అని అంటారు. పిచ్ స్కేల్ పైగల లోహపు తొడుగు ఒక అంచు కోయబడ్డ పిడి ఎం మరొక అంచు పాలుగా ఉండి దాని మీద 100 లేదా 500 సమ విభాగాలు గుర్తించబడి ఉంటాయి. ఓకేనా, ఇది చూసినట్టయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, దీని తల స్కేల్ ఇస్తానే అంటారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైంది కదా. ఓకే ఓకే, సూర్యాంశ దోషం ఏ విధంగా అయినని ఏ సారీ సూర్యాంశ దోషం ఏ మిడిల్లో ఉంది కాబట్టి తర్వాత సూర్యాంశ దోషం బి అని, తర్వాత ఋణ సూర్యాంశ దోషం సిగా మనం గుర్తించడం అనేది జరిగింది. ఓకే, సూర్యాంశ దోషం -3 విభాగాలు సూర్యాంశ సవరణ +3 విభాగాలు. ఒక సూత్రం ఈ విధంగా గాజు పలక మందం వ్యాసార్థం కనుగొట సూత్రం, స్క్రూగేజ్ మొత్తం రీడింగ్ పిఎస్ఆర్ సవరించేస్తారు ఇంటూ సీసీ మిల్లీమీటర్ సవరించిన తల స్కేల్ రీడింగ్ ఈ విధంగా స్క్రూగేజ్ యొక్క కనీస కొలత మర భ్రమణాంతరం డివైడెడ్ బై తల స్కేల్ విభాగాల సంఖ్య ఆ విధంగా చేస్తాం. వీ విల్ గెట్ ద 0.01 mm. ఒకని ఇక్కడ మర భ్రమణాంతరం మరదండ కదిలిన దూరం బై తిప్పిన చుట్ల సంఖ్య. సో పద్ధతి ఈ విధంగా ఉంది, మరతలను 5 పూర్తి చుట్లు తిప్పి పిచ్ స్కేల్పై మర కదిలిన దూరంను కొలిచి మర భ్రమణాంతరం మరియు స్క్రూగేజ్ కన్సెప్ట్ కొలతను క్రింది సూత్రంలో కనుగొనాలి. ఓకేనా, మర భ్రమణాంతరం మరదండ కదిలిన దూరం ఓకే బై తిప్పిన చుట్ల సంఖ్య ఈ విధంగా. ఓకే, స్క్రూగేజ్ యొక్క కన్సెప్ట్ కొలత ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఓకే గమనించారు కదా. సో దాని యొక్క రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం మళ్ళీ గమనిద్దాం. ఒక దాని యొక్క రీడింగ్ ఈ విధంగా ఉంటుంది, గాజు పలక మందం యొక్క కనుగొనట పిచ్ స్కేల్ రీడింగ్ తల స్కేల్ రీడింగ్ గాజు పలక మందం ఏ విధంగా దృశ్య రీడింగ్ సవరించిన రీడింగ్ ఏ విధంగా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ప్రై ప్రోగాన్ని 6 సార్లు గాజు పలక వేరువేరు సమస్య పునరావృతం చేసి విలువలను పట్టిక 1లో వేసి సరాసరి గాజు పలక మందం ప్లేస్ని లెక్కించాలి. స్థూపం యొక్క వ్యాసార్థం కనుగొనాలి. ఓకే, ఈ విధంగా S1 మరియు S2 సమతలాల మధ్య ఎక్కువ ఒత్తిడి లేకుండా పిడిని తిరుపుతూ బిగించాలి. తల స్కేల్ అంచుకు ముందున్న పిచ్ స్కేల్ మీద విభాగాన్ని పిచ్ స్కేల్ రీడింగ్ అంటారు అనగా దాన్ని ఎక్కువ భాగం సూచిక ఏకీభవిస్తూ దాన్ని తల స్కేల్ రీడింగ్ని గుర్తించాలి ఈ విధంగా. ఓకే, జాగ్రత్తలు మనం గమనించాలి. దృశ్య విక్షేపణ దోషం లేకుండా గుర్తించాలి. సమతలాల మధ్య అధిక ఒత్తిడి కలిగించకుండా పిటిని తిప్పాలి. ఓకే, పిఎస్ఆర్ విలువ ఎంత ఉంటుంది పరిశీలించిన తర్వాత ఒకవేళ మనం చేసిన తర్వాత ఈ విధంగా పరిశీలనలు ఇందులో పిస్కేల్ విభాగాల సంఖ్య ఇద్దరిని పిస్కేల్ ఒక విభాగం స్కూగీజ కన్సెప్ట్ కొలత సరాసరి స్థూపం యొక్క వ్యాసం ఇచ్చిన గాజు పలక మందం ఈ విధంగా ఇచ్చిన స్థూపం యొక్క వ్యాసార్థం ప్రమాణాలు మందం వ్యాసార్థం ఈ విధంగా మనం అన్ని గమనించవచ్చు. ఇవన్నీ కూడా సో దాని యొక్క రీడింగ్స్ మరి చూద్దాం. ఓకే, స్థూపం యొక్క వ్యాసం డి కనుగొనట ఒక పి స్కేల్ రీడింగ్ తల స్కేల్ రీడింగ్ స్థూపం యొక్క వ్యాసం ఏ విధంగా వస్తుంది, దాని యొక్క దృశ్య రీడింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా సవరించినట్టు దాని యొక్క రీడింగ్ ఏ విధంగా ఉంటుంది. ఒక పి ఒక పిచ్ స్కేల్ అంటే పి అనుకున్నాం కదా, ఆ పిచ్ స్కేల్ రీడింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క మెజర్మెంట్స్ అనేవి గణన ఓకే ఈ విధంగా లెక్కించినట్టుగా మనకు ఈ విధంగా దానికి రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది.
వ్యాసార్థం ఆరు, స్థూపం యొక్క ఘన పరిమాణం వి. సో ఈ విధంగా సో దీనితో మనం స్క్రూగేజ్ యొక్క క్వశ్చన్ అనేది మనం రెండు విధాలుగా మనం కనుగొనడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ వెనియన్ క్యాలిఫైర్స్ అయిపోయింది, సెకండ్ వన్ నెక్స్ట్ ఏంటి స్క్రూగేజ్. సో దీని తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనం యొక్క క్వశ్చన్ బ్లాంక్ ప్రకారంగా చూసినట్టయితే సున్నితప్త రాసు, కానీ సున్నితప్త రాసు క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, లెట్స్ వేఆర్ మూవింగ్ ఆన్ టు ద లఘులోలకం. ఓకేనా? ఓకే, లఘులోలకం ఇది యాక్చువల్గా మన క్వశ్చన్ బ్యాంక్ ప్రకారం అయితే ఫోర్త్ క్వశ్చన్ మన యొక్క. సో ఇందులో కూడా మనం రికార్డులో మాత్రం థర్డ్ క్వశ్చన్ డిలీట్ చేసే సున్నితప్త రాస్ అనేది. ఓకే, అది డిలీటెడ్ క్వశ్చన్, ఇది కంటిన్యూషన్ లఘులోలకం ఫోర్త్ వన్లో. లఘులోలకం ఉపయోగించి ప్రయోగ ప్రదేశంలో గురుత్వ త్వరణాన్ని కనుగొని కొలతలోని దోష శాతాన్ని కనుగొనడం. ఎల్ మైనస్ టీ స్క్వేర్ గ్రాఫ్ గీసి దాని నుండి గురుత్వ త్వరణం విలువను మరియు సెకండ్ లోలకం పొడవును కనుగొనడం. సో దిస్ ఈజ్ ద ఉద్దేశం. దాని మనకు కావాల్సిన పరికరాలు గోళం, ద్వారం, రెండుగా చీల్చిన రబ్బర్ బిరడ, ఆపు గడియారం, వెనియన్ క్యాలిఫర్స్, రిటర్న్ స్టాండ్, మీటర్ స్కేల్, ఇవన్నీ కూడా మనకు కావాలి. ఓకేనా? ఇవన్నీ కూడా అదేవిధంగా లఘులోలక సన్నని పురిలేని సాగదీయలేని దారం చేత వేలాడదీయబడిన చిన్న భారం చేత లోహగలాన్ని లోహం యొక్క గోళాన్ని కలిగి ఉంటుంది. దారం యొక్క మరొక చివర దృఢ ఆకారానికి వేలాడదీయబడి ఉంటుంది. ఒకదాని యొక్క ఫార్ములా సూత్రం. ఓకే, ఏ విధంగా ఉంటుంది? ఒక ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క లఘులోలకం యొక్క డయాగ్రామ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది సన్నటి పురిలేని సాగదీయలేని దారం చేత వేలాడదీయబడిన చిన్న భారీత లోహ గోళాన్ని కలిగి ఉంటుంది. ఓకే, దారం యొక్క మరొక చిన్న దృఢ ఆకారానికి వేలాడే ఇటు సైడ్ ఒకటి సన్నటి పురిలేని దారంతో వేలాడదీయబడి మరొకసారి దృఢ ఆధారానికి. ఓకేనా? ఒకటేమో సన్నటి పురిలేని దారం చేత, ఇంకొకటి దృఢ ఆకారానికి వేలాడదీయబడి విధంగా ఉంటుంది. లెంత్ ఈ విధంగా ఉంటుంది దాని యొక్క థ్రెడ్. ఓకే, సన్నటి దృఢమైన దారంతో ఇక్కడ చిన్నవి. ఓకే, పేటర్న్ స్టాండ్, పెండులం. ఓకే, దీని యొక్క లఘులోలకం ఏ విధంగా దాని డయాగ్రామ్ చూసుకుంటే మనం గమనించవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఒక వెన్యస్ క్యాలిఫర్స్ని ఉపయోగించి గోళ వ్యాసార్థం ఈ విధంగా తెలుసుకోవచ్చు. వెన్యస్ క్యాలిఫర్స్ యొక్క మొత్తం రీడింగ్ ఎల్ మైనస్ టీ స్క్వేర్ గ్రాఫ్ అనేది. ఓకే, దీని యొక్క పద్ధతి అనేది గోళం యొక్క వ్యాసం ఏ విధంగా ఉంటుంది. వెన్నెల ఏకీభవన స్థానం, అదనపు భాగం, వ్యాసం ఏ విధంగా మనం గమనించవచ్చు. ఓకే, తొలకరి పొడవు 24 సమయం, ఆవర్తన కాలం టీ స్క్వేర్ ఎల్ మైనస్ ఎల్ బై టీ స్క్వేర్ ఏ విధంగా. సగటు వ్యాసార్థం ఎంత ఉంది, వ్యాసార్థం ఎంత, గురుత్వ త్వరణం ఎంత, దోష శాతం ఎంత, ఫైనల్ రిజల్ట్ ఎంత అన్ని మనం క్లియర్ కట్గా ఉన్నాయి. ఓకే, ఈ యొక్క టేబుల్లో మనం గమనించాము. ఓకే, దాని ప్రకారంగా మనం మ్యాప్లో గ్రాఫ్లో ఏ విధంగా డ్రా చేయాలి. ఓకే, ఎల్ మైనస్ టీ స్క్వేర్ గ్రాఫ్ అనేది సెకండ్ లోలక పొడవు కనుగొనట. స్కేల్ ఎక్స్ అక్షం, వై అక్షం, 1 యూనిట్ కూడా 10 సెంటీమీటర్ స్కేల్ సి ఇంటూ 10 ఈ విధంగా. ఎక్స్ అక్షం, వై అక్షం. ఓకే, దీని ఎక్స్ అక్షం వై కాబట్టి ఎక్స్ అక్షం 1 యూనిట్ 10 సెంటీమీటర్ స్క్వేర్ 10.
y దగ్గర 1 యూనిట్ ఈక్వల్ టు c ఇంటూ 10 ఓకే ఈ విధంగా ప్రయోగపు గురుత్వ తరుణం విలువలను దోష శాతం ఒక ఈ విధంగా మనం గమనించవచ్చు l - t స్క్వేర్ గ్రాఫ్ అనేది ఓకే ओके जाग्रत वेनियर्स कैलिपर्स विभाग संख्य वेनियर कैलिपर्स एंत गोल व्यासार्धम जी ओक निज विव ओके फलितम ओके विधा दिन या प्रमाण गुर्तरण दोष शातम पड़वे इवन मन पड़वे विधा प्रमाण तो कलस्वी मन अच्छे मन को वेन यू डूइंग द प्रोसीजर ईजी ओके संबंधी ग्राफ अने विधा उल मैनस टी स्क्वे ग्राफ अने गुर्त स्केल एक्स अक्ष वै अक्ष इक 1 यूनिट 1 सेंटीमीटर 2 यूनिट्स 0.5 सेंटीमीटर स्केल स्लोप टी स्क्वे बै एल बीसी बै एबी इक्वल टू 38 मैनस 59/95 मैनस 38 इंटू 10 - 1 ओके विधा दिन रीडिंग अने सो ग्राफ रिप्रजेशन विधा एक्स अक्ष वै अक्ष टी स्क्वे सीरीज ओके लेंथ सेंटीमीटर्स विधा 30 नीचे चूस इकड़ 110 वरक पैन रीडिंग चूँ विधा उ ओके सो इपरक समांतर సరే మనం ఏమనుకో లగులోల గురించి తెలుసుకున్నాము ఒక వెర్నియర్ క్యాలిపర్స్ అయిపోయింది తర్వాత స్క్రూ గేజ్ గురించి తెలుసుకున్నాము అదేవిధంగా ఈ మూడవది ఏంటిది లగులోలకం ఓకేనా ఇవన్నీ కూడా త్రీ దాంట్లో కూడా ఇంకా డబుల్ టూ ప్రతి దానికి యాడ్ చేయడం జరిగింది అని సిక్స్ ఓవరాల్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేయడం అనేది జరిగింది కదా ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ సమాంతర చతుర్భుజ బలాలను ఏం తెలుసుకుందాం ఓకే ఇది యాక్చువల్గా ఫోర్త్ సో యాక్చువల్గా మనం ఇప్పుడు రాసిన ప్రకారం ఫోర్త్ ఇది ఎందుకంటే థర్డ్ వన్ డిలీట్ చేసినాం కాబట్టి ఓకేనా సమాంతర చతుర్భుజ బలాల నియమం ఒక సమాంతర చతుర్భుజ బల నియమాన్ని రుజువు చేసి దాన్ని ఉపయోగించి ఇచ్చిన రాయి యొక్క సాపేక్ష సాంద్రతను కనుగొనటం త్రిభుజం బల నియమాన్ని రుజువు చేసి దాన్ని ఉపయోగించి ఇచ్చిన రాయి యొక్క ఘన పరిమాణం కనుగొనటం ఓకే ఇందులో 2 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఓవరాల్గా 2 క్వశ్చన్స్ కలిపి ఓన్లీ 1 క్వశ్చన్గా యాడ్ చేయడం అనేది జరిగింది ఇందులో ఓకే పరికరాలు అదేవిధంగా వర్ణన అదేవిధంగా సూత్రం ఓకే మనం గమనించినట్టయితే మనకు చూడండి మనకు అర్థమవుతుంది అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ద లిటిల్ బిట్ ఐడియా ఇఫ్ యూ హ్యావ్ ద కంటెంట్ మన కంటెంట్ ఉన్నది డయాగ్రామ్ మనం డ్రా చేసేటప్పుడు కొంచెం చదవండి చదివితే మనకు అర్థమవుతుంది ఈజీగా ఓకే ఉద్దేశం అయిపోయింది నెక్స్ట్ అంటే పరికరాలు నెక్స్ట్ వర్ణన ఎక్స్ప్లెనేషన్ ఓకే ఇందులో 2 కప్పీలు బిగించిన కొయ్య బోర్డును పటంలో చూపిన విధంగా తీసుకుంటారు ఒక పొడవైన దారానికి పి మరియు క్యూ అనే 2 చివరకు ఉనికి పరువులను కూడా ఏ మరియు బి అనే 2 కప్పీలు మీదుగా పోనిచ్చి దాని మధ్య బిందువు వద్ద ఆర్ కొంగి బరువును వేలాడదీయాలి ఓ బిందువు పిక్యూ మరియు ఆర్ అనే 3 కొంగి బరువుల వలన సమతా స్థితిలో ఉంచడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వంత సూత్రం నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఏమనుకున్నాం ఇప్పటి వరకు మనం ఓకేనా ఇందులో కావాల్సిన పరికరాలు ఏమైనా డ్రాయింగ్ బోర్డు ఉండాలి 2 కప్పీలు ఉండాలి దారం ఉండాలి అదేవిధంగా కొంగి బరువులు మీటర్ స్కేల్ ఉండాలి మూల మట్టాలు కోన మానిని
ఓకేనా. అదేవిధంగా తెల్లని పేపర్, డ్రాయింగ్ పెన్నులు, దర్పణం ఇవన్నీ కూడా మనకు కావాలి. ఇదే విధంగా రెండు కప్పీలు బిగించిన, ఇటు రెండు కప్పీలు బిగించిన ఒక కొయ్య బోర్డును పటంలో చూపిన విధంగా తీసుకోవాలి. ఓకేనా, విధంగా పటంలో చూపిన విధంగా రెండు కప్పీలు బిగించిన తీసుకోవాలి. రెండు ఒక కొయ్య బోర్డును తీసుకోవాలి. ఒక పొడవైన దారానికి పి మరియు క్యూ రెండు చివర కొంకి బరులను కడ్డి, ఓకేనా, ఈ విధంగా కొంకి బరులు చూడండి కింద ఉన్నాయా, ఒక పొడవైన దారాన్ని తీసుకోవాలి. దానికి రెండు కప్పీలు మీదుగా పోనిచ్చి దాని మధ్య బిందువు వద్ద ఆర్ అనే కొంకి బరువును వేలాడదీయాలి. ఓకేనా, ఈ విధంగా కనిపిస్తుంది. ఒక జీరో బిందువు వద్ద పీక్యూ మరియు ఆర్ అనే మూడు కొంకి బరువుల వలన సమతా స్థితిలో ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్యలో ఈ విధంగా ఉంటుంది సమతా స్థితిలో. ఆర్ అనేది అనే ఏంటిది, అది మూడో కొంకి బరువుల వలన ఇంకొక కొంకి. ఫస్ట్ ఏ అనే రెండు కప్పీలు ఉంటాయి ఇందులో. ఇందులో పి అనే, ఓకే, ఏ అనే సైడ్స్ ఉన్నామని, ఏ అనే మీద పి రెండు కప్పీలు, వీటికి పి మరియు క్యూ అనే రెండు చివర కొంకి బరువులు వేలాడదీయాలి. అందులో మధ్యలో ఆర్ అనే కొంకి బరువులు వేలాడదీయడం వల్ల రెండు కూడా సమతా స్థితిలో ఉంటాయి. ఓకేనా, దీని సమాంతర చతుర్భుజ నియమం. ఓకే, సమానంగా అన్నీ కూడా ఉండాలని జరిగింది ఇక్కడ. సమాంతర చతుర్భుజ నియమం అంటారు. ఓకే, దీని త్రిభుజ బల నియమం. ఓకే, ఫస్ట్ది మన సమాంతరంది, సెకండ్ మన ఇదేమో సమాంతర చతుర్భుజ బల నియమం ఫస్ట్ది, సెకండ్ ఏమో త్రిభుజ బల నియమం అనేది ఈ విధంగా చూసినట్టయితే మనకు తెలుద్దమవుతుంది. ఇవి త్రిభుజ బల నియమం అంటే ఏం లేదు, ఇక్కడ మూడు ఒక ఏక తలలీయ సదిశలను ఏకకాలంలో ఒకే బిందువు వద్ద పనిచేయడం. ఒకే బిందువు వద్ద మూడు కూడా ఒకే బిందువు పనిచేసినప్పుడు ఆ బిందువు సమతా స్థితిలో ఉంటే ఆ మూడు సదిశలను కలిపి త్రిభుజం యొక్క మూడు వరుస భుజాలతో సూచించవచ్చు. మూడు భుజాలు కూడా సమాన స్థితిలో ఉంటే దాన్ని త్రిభుజ బల నియమం అని అంటారు. ఓకేనా, ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి మినిమైజ్ చేస్తే కొంచెం రాయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ ఈ విధంగా చూడండి. దాని యొక్క ఘన పరిమాణం వి ఈక్వల్ టు W1 మైనస్ W, ఓకే, సి మైనస్ క్యూబ్ లాగా ఇక్కడ గాలి రాయబడి ఈ విధంగా ఉంటుంది, నీటిలో రాయబడి ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. పద్ధతి ఈ విధంగా ఒక నీళ్లుగా బిగించిన డ్రాయింగ్ బోర్డుపై రెండు కప్పీ చివరలను అమర్చవాలని, కప్పీల ద్వారా దారం తీసుకుని దాని చివరిల వద్ద పీ క్యూ బలాలను మధ్య బిందువు అందిన ఆరు అనుకున్నాం కదా, దాన్ని లాగి వదలాలి. అలా లాగి వదిలి అదే సమతా స్థితికి వచ్చినప్పుడు దాని యొక్క దారపు స్థానం జీరో వద్ద కలుపుతూ రేఖతను పొడిగేసి దాని వై ఆకారంగా ఏర్పడను. ఓకేనా, ఈ విధంగా మనకు చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, తగిలిన స్కేల్ని ఎన్నుకొని పి వైపు ఓను, క్యూ వైపు ఓబిను, ఆరు వైపు ఓడిని గీయాలి. మూల మట్టాలను ఓఏ ఓబిలకు సమాంతర రేఖలను గీస్తే అవి సి వద్ద ఖండించిన సమాంతర చతుర్భుజంగా ఏర్పడను. ఓకేనా, కర్ణ ఓసీ ఓసీ ఈక్వల్ టు ఓడి అండ్ ఎల్సీడి ఈక్వల్ టు 180 డిగ్రీ చతుర్భుజ నియమం ఒక రుజువుపరిచినట్లు. ఓకే, విధంగా రాయి సాపేక్ష సాంద్రత ఏ విధంగా ఉంది, ఇది ఈక్వల్ టు W1/W1 మైనస్ W2గా లెక్కించాలి. ఓకేనా, దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ది సమాంతర చతుర్భుజ నియమం యొక్క. ఓకే, ఒక గాలి రాయబారం ఈ విధంగా కనుక్కునే వచ్చినదాన్ని మనం ఈ విధంగా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఒక టేబుల్ రూపంలో ఈ విధంగా సీరియల్ నెంబర్ 1, ఓకే, పిక్యూ, ఓకే, ఓఏ ఓబి ఓసి మనం చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి బాగా లాగినప్పుడు ఓ సైడ్ వెళ్తే ఓఏ, బి సైడ్ లాగినప్పుడు ఓఏ ఓబిగా ఓసీగా మనం ఈ విధంగా మనము దాని రీడింగ్ అనేది ఈ విధంగా రాసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా మనం చేసినట్టయితే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మనకు రిజల్ట్ వచ్చిన దాని ప్రకారంగా మనం టేబుల్స్ ఈ విధంగా గీసినట్టయితే మనకు ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా నీడలో రాయిభారం సగటు ఈ విధంగా ఉంటుంది. ఓకే, దాని యొక్క గణన ఈ విధంగా ఉంది, పీ ఈక్వల్ టు 150
क्यू इक्वे 150 గాల్లో రాయి భారములు గాల్లో రాయి భారం డబ్ల్యూ రాయి సగటు భారం ఈ విధంగా మనం గమనించే ఒక రాయి యొక్క ఓకే సరి గాల ఇవన్నీ నీటిలో కదా నీటిలో రాయి భారం నీటిలో రాయి భారం ఈ విధంగా నీటిలో రాయి సగటు భారం ఈ విధంగా ఉన్నట్టయితే కానీ ఇవన్నీ గాల్లో రాయి భాగం ఫస్ట్ అనేది ఇవన్నీ కిందిదంతా నీటిలో వల్ల రాయిభారం ఈ విధంగా ఉందని మనం గమనించవచ్చు ఒక ఈ విధంగా త్రిభుజ ఫల నియమాన్ని రుజువు చేయండి మాలముట్టాలను మటం ఉపయోగించి ఓపి ఓకి ఓకర్ ఓ ఆ రేఖలను సమాంతర రేఖలను గీస్తే త్రిభుజం ఏర్పడను అన్ని కలిపి గీస్తే త్రిభుజం ఏర్పడుతుంది ఒక దాని యొక్క పరిశీలనలు ఏ విధంగా ఉన్నాయి ఓకేనా త్రిభుజ నియమం నిరూపించుట ఈ విధంగా సీరియల్ నెంబర్ 1 2 ఓకే భారంలో త్రిభుజ భుజాలు పి బై ఆర్ క్యూ బై 2 ఆర్ బై ఆర్ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఓకేనా దీని యొక్క డయాగ్రమ్ ఈ విధంగా చూసినట్టయితే మనం తెలుసుకోవచ్చు త్రిభుజ నియమం నిరూపించాలి ఓకేనా ఇవన్నీ కూడా ఒక దాని యొక్క ప్రమాణం నెక్స్ట్ వన్ ఇస్ రాయి యొక్క భారం సగటులో ఉపయోగించిన భారాల జతలు స్కేలు సమాంతర చతుర్భుజం బలాలు నియమం అదేవిధంగా గాలిలో సరాసరి రాయి పొడవు నీటిలో సరాసరి రాయి బరువు త్రిభుజ బల నియమం గాలిలో సరాసరి రాయి బరువు ఈ విధంగా దాని యొక్క ఫలితం అనేది ఈ విధంగా ఓకే ఈ విధంగా ఫలితం ఓకే దాని యొక్క ప్రమాణాలు ఓకే ఫలితం మరి ప్రమాణాలు చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఓకే ఇది లాస్ట్ దీని యొక్క రీడింగ్ అనేది ఓకే సమాంతర చతుర్భుజం యొక్క లాస్ట్ రీడింగ్ పట్టిక నీటిలో రాయి బరువు దాని యొక్క భారములు త్రిభుజ భుజాలు రాయి భారం గణన నీటిలో రాయి భారం నీటిలో సగటు రాయి భారం భారంలో త్రిభుజ భుజాలు రాయి భారం గణన నీటిలో రాయి భారాలు
నీటిలో సగటు రాయభారం. ఓకే, సో దీంట్లో మనం సమాంతర చతుర్భుజం యొక్క ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఓకే, స్ప్రింగ్ బల స్థిరాంకం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, స్ప్రింగ్ బల స్థిరాంకం, ఇది ఉద్దేశం డోల్న పద్ధతిలో ఇచ్చిన సర్పిలాకార స్ప్రింగ్ యొక్క బల స్థిరాంకంను కనుగొనాలి. పరికరాలు 1 లేదా 1.5 సెంటీమీటర్స్ వ్యాసం గల సర్పిలాకార స్ప్రింగ్, రిటార్డ్ స్టాండ్, నిలువు స్కేల్, కొంకి బరువులు, హుక్స్, మరియు 0.01 ఇయర్స్ లేదా 0.1 ఇయర్స్ లాన్. ఓకేనా, స్ప్రింగ్ స్థిరాంకం పరికరంలో స్ప్రింగ్ నిలువుగా ఉంచిన స్టాండ్కు హుక్ నుండి వేలాడదీయాలి. స్ప్రింగ్ కింది కొనకు పళ్ళెం తగిలించి ఒక పిన్నును లంబంగా అతికించాలి. ఇది సూచికంగా పనిచేస్తుంది. మీటర్ స్కేల్ను నిలువుగా స్ప్రింగ్ పక్కన దానిపై సూచిక కదిలేటట్లు రిటార్డ్ స్టాండ్ సహాయంతో అమర్చాలి. ఇవన్నీ కూడా ఏం కొంచెం స్ప్రింగ్ బల స్థిరాంకం యొక్క క్వశ్చన్తో ఆన్సర్, దాని యొక్క ఉద్దేశం, కావలసిన పరికరాలు, దాన్ని అవి ఏ విధంగా చూసి దాని యొక్క రీడింగ్ అనేది ఆ యొక్క ప్రొసీజర్ అనేది విధంగా చేయాలి, ప్రాక్టికల్గా లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అనే ఒక ప్రయోగం. ఓకేనా, స్తోత్రం డోల్న పద్ధతిలో ఇచ్చిన సరిపిలాకర స్ప్రింగ్ యొక్క బల స్థిరాంకం. ఓకేనా, మరొకసారి చూడండి, ఉద్దేశం, పరికరాలు, దాని యొక్క వర్ణన, సూత్రం. ఓకే, నెక్స్ట్ వన్స్ సిద్ధాంతం ఏ విధంగా ఉందో చూద్దాం. సిద్ధాంతంలో ఓకే, అక్కడిగా ఎం ద్రవ్యరాశితో డోలనం చేస్తున్నప్పుడు, ఎంతో ద్రవ్య డోలనం చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. మన డయాగ్రమ్ రిప్రజెంటేషన్లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, రెండే విధంగా ఉన్నాయి. 1 లేదా 1.5 వ్యాసం గల సర్పిలాకార స్ప్రింగ్, రిటైర్డ్ స్టాండ్, నిలువు స్కేల్, కొంకి బరువులు, ఇవన్నీ మనకు కావాల్సిన పరికరాలు అనుకున్నాం కదా. ఇందులో స్ప్రింగ్ స్థిరాంక పరికరం స్ప్రింగ్ నిలువుగా ఉంచిన స్టాండ్ హుక్ నుండి వేలాడదీయాలి. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ హుక్స్ కనిపిస్తున్నాయి కదా, హుక్స్ ఇవి. ఇవి ఏంటి, స్ప్రింగ్ స్థిరాంక పరికరం. ఇదంతా స్ప్రింగ్ స్థిరాంక దృఢంగా ఉన్న ఆధారం యొక్క పరికరం ఇది. ఈ యొక్క పరికరంలో స్ప్రింగ్ను ఓకేనా నిలువుగా ఉంచిన స్టాండ్కు హుక్ నుండి వేలాడదీయాలి. స్ప్రింగ్ కింది కొనకు పళ్ళెం తగిలించాలి. ఒక స్ప్రింగ్ ఈ విధంగా వేలాడుతుంది, దాని యొక్క కింది కొనకు ఏం తగిలించాలి, దాని కింది కొనకు పళ్ళెం తగిలించాలి ఈ విధంగా. ఓకే, తర్వాత ఓకే తగిలించి ఒక పిన్నును లంబంగా అతికించాలి. ఓకేనా, ఒకటేమో పిన్ను కింది కొనకు పళ్ళెం తగిలించి ఒక పిన్నును లంబంగా ఈ విధంగా అతికించాలి. ఇది సూచికగా పనిచేస్తుంది. ఓకేనా, లంబంగా అతికించేది సూచికగా పనిచేస్తుంది. మీటర్ స్కేల్ను నిలువుగా స్ప్రింగ్ పక్కన దానిపై సూచిక కదిలేటట్లు రిటార్డ్ స్టాండ్ సహాయంతో ఈ విధంగా అమర్చాలి. చూడండి, డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టుగా మనం ఆ విధంగా ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా మనం అమర్చినట్టయితే మనకు రిజల్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. దాని యొక్క సిద్ధాంతం కానీ సూత్రం ప్రకారంగా సిద్ధాంతం దాని యొక్క వర్ణన అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఈ విధంగా స్ప్రింగ్ బల స్థిరాంకాలు. ఓకేనా, ఒక ఈ విధంగా ఒకటి మరియు రెండులో సాధించగా సర్పిలాకార స్ప్రింగ్ యొక్క బల స్థిరాంకం ఈ విధంగా, దాని యొక్క ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక ఈ పద్ధతి ప్రకారంగా మనం చేసినట్టయితే సో యూ విల్ గెట్ ద రిజల్ట్ అనేది. దృఢ ఆధారం నుండి వేలాడదీయిన స్ప్రింగ్ కింది కొనకు హుక్ సాయంతో ఎంబన్ ద్రవ్యరాశిల బరును వేలాడదీయాలి. స్ప్రింగ్ నిలువ తరంలో డోరణాలు చేయనట్లు వేలాడదీసిన భారణ క్రిందికి లాగాలి. ఒక 20 డోరణాలకు అంటే పట్టెక్కాలని స్టాప్ వాచ్లో ఒకటవసారి ఎక్స్ గుర్తించాలి. అదేవిధంగా 20 డోరణాలకు పట్టెక్కాలని రెండవసారి మరియు మూడవసారి వరుసగా వై మరియు జెడ్గా గుర్తించాలి. ఒక ఎక్స్వై జెడ్ మరియు సరాసరిగా లెక్కించాలి. ఒక పై విధంగా ప్రయోగం 2 సార్లు M2 M3 ద్రవ్యరాశిని పునరావృతం చేసి మరలా మళ్ళా ఆవర్తన కాలను వరుసగా T2 T3గా లెక్కించాలి. ఒక M1 M2 మరియు M2 M3 మరియు M3 M1లను ప్రతి జతకు స్వరిపులాకార స్ప్రింగ్ యొక్క బల స్థిరాంకాన్ని తెలుసుకున్నట్టయితే మనం ఈ విధంగా దాని యొక్క ఫార్ములాను లెక్కించుకోవచ్చు. ఓకేనా,
ఓకే జాగ్రత్తలు. డోల్నా పరిమితి చాలా తక్కువగా ఉండాలి. సర్పిలాకార స్ప్రింగ్ యొక్క డోల్నా నిలువు తలంలోనే ఉండాలి. వేలాడదీసిన భారాల స్థితిస్థాపక అది లోపల ఉండాలి. డోల్నాలు చేస్తున్నప్పుడు సంచి సూచి కొన స్కేలు తలాని తాకకూడదు. పరిశీలన ఈ విధంగా ఉండాలి. ఓకే దాని యొక్క రిజల్ట్ అని వేలాడదీసిన ద్రవ్యరాశి 20 డోల్నాల కాలం ఆవర్తన కాలం T1 T2 T3 సగటు ఎక్స్ TX ఇంటూ 2 సెకండ్స్ T2 - A² ఈ విధంగా దాని యొక్క 5 ఆవర్తనాలు ఈ విధంగా వేలాడదీసిన ద్రవ్యరాశిని కనుగొన్నట్టయితే మనకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే ఎక్స్ యొక్క సగటు విలువ ఓకే T1 ప్లస్ T2 ప్లస్ T3 11 11 11 ఈ విధంగా చూసినట్టు మనకు తెలుస్తుందని కూడా. ఓకే ఓకే ఎక్స్ యొక్క సగటు విలువ దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంది చూడండి. ఓకే ఓకే దీని యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంది చూసినట్టయితే మనము తీసుకునే గ్రాఫ్ స్కేల్ ఎక్స్ అక్షంపై వై అక్షంపై ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. ఒక దీని యొక్క రీడింగ్ ఏ విధంగా చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే ఓకే దాని ప్రకారంగా 1 గ్రామ్ ఈక్వల్ టు 10 - 3 క్యూబ్ కేజీ వేలాడదీసిన భారాల యొక్క ద్రవ్యరాశులు 100 200 300 గ్రామ్స్ ఫలితం ఇచ్చిన సర్పిలాకార స్ప్రింగ్ బల స్థిరాంకం ప్రమాణాలు బల స్థిరాంకం ఈక్వల్ టు N-1 లాగా ఉంది NM. కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే సో ఇప్పటి వరకు అటిల్ నో ఐ డిస్కస్డ్ అబౌట్ ది వెళ్ళిన క్యాలిఫెస్టో 2 ప్రయోగాలు నేర్చుకున్నాం. డిస్కస్ చేస్తాం స్క్రూ కేజ్లో 2 ఫార్ములాస్ అదేవిధంగా 3rd మనం డిలీట్ చేయడం జరిగింది అనుకో సునీతోప్తరాసు 4 లఘులోకం గురించి తెలుసుకున్నాం. సమాంతర చతుర్భుజం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సర్పిలాకార స్ప్రింగ్ యొక్క దాని గురించి తెలుసుకున్నాం. ఓకే ఓవరాల్గా 5 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రతి దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా 10 వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇదంతా కూడా మనం ఏమనుకున్నాం సెక్షన్ 1 అనేది 1 to 8 వరకు అనుకున్నాం. ఓకేనా అంటే 1 to 8లో కూడా అన్ని సెక్షన్ 1 కిందకి వస్తాయి కాబట్టి సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకునే అన్నీ కూడా సెక్షన్ 1 కింది. ఓకేనా ఇందులో ఈ సెక్షన్ 1లో 1 to 8 కాబట్టి ఇందులో 3 క్వశ్చన్స్ని డిలీట్ చేశారు. ఏమనుకున్నారు సునీత ప్రసాద్ డిలీట్ చేశారు. ఇంకోటి ద్రవం యొక్క తలతన్యత డిలీట్ చేశారు. ఇంకోటి ద్రవం యొక్క దృశ్య వ్యాకోచ గుణకం ఈ 3 కూడా ఫస్ట్ సెక్షన్ 1 నుంచి డిలీట్ చేసినవి. ఓకే నేను క్లియర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఐ హోప్ దిస్ వీడియో మే బీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఫైనల్ ప్రాక్టికల్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఫిజిక్స్ ఫర్ ది రెగ్యులర్ బైపీసీ ఎంపీసీ అండ్ ఒకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో. ఎందుకంటే ఐఎమ్ నాట్ ది ఫిజిక్స్ ఎక్స్పర్ట్ బట్ ఈవెన్ ద ఐ ట్రై టు గివ్ ద కంటెంట్ రిగార్డింగ్ క్వశ్చన్స్ టు ఆన్సర్స్ ఆల్రెడీ యూఆర్ స్టేయింగ్ ఇన్ హోమ్ సో దిస్ వీడియో ఇస్ మే బి హెల్ప్ఫుల్ ఫర్ రైటింగ్ పర్పస్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ అండ్ బ్యూటిఫుల్ డే టు ఎవ్రీవన్. జై హింద్ జై భారత్.